माणिक्यशास्त्रिविदुषां गुरूणां चरणस्मृतिः बाधिका सर्वविघ्नानां इष्टानां अस्तु साधिका। श्री 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 स्वरूपानंदेन्द्र सरस्वती स्वामीवारु वारु विशाखपट्टणंलो విశాఖ శారదాపీఠమని స్థాపించి అక్కడ ఏదైనా కూడా దైవభక్తి లేందే ఎవరికి ఏ కార్యము సిద్ధించదు కాబట్టి దైవభక్తిని పెంపొందించడానికై అక్కడ రాజశ్యాముల అమ్మవారిని శంకరాచార్యుల వారిని ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వరుల స్వామి వారిని ప్రతిష్ఠించి చాలా దేదీప్యమానమైనటువంటి అహరహము అభివృద్ధి చెందింది ఆ పీఠం అనడానికి ప్రత్యక్ష సాక్షులు అనేక మంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకణ్ణి. ఆ స్వామివారు మన ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించిన వారు అవడం వల్ల ఆ విశాఖపట్నంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం వెళ్ళి విరిసింది. ఆ స్వామివారు తదనంతరము మళ్ళా ధర్మప్రచారం అది చేయడానికి కూడా ఈ పీఠాలలోనూ మఠాల్లో ఉండే ఆచారం ప్రకారము పూర్వాశ్రమంలో కిరణ్ కుమార్ శర్మ అనే ఆయనకి 2 ఏళ్ల క్రితం ఆయన దీక్ష ఇచ్చి స్వాత్మానందేంద్ర సరస్వతి అనేటటువంటి బిరుద పట్టంతో వారిని సన్యాస స్వీకారం చేయించారు. వారికి ఈ మధ్యన ఇవన్నీ కూడాను శంకరాచార్య పరంపరలో సాక్షాత్ పరంపరంగా వచ్చినవే. వాస్తవానికి నేను కూడా శంకరాచార్యుల వారి శిష్యుడే, అందులో ఏమీ సందేహం లేదు. ఎంచేతనంటే నేను సంప్రదాయం ప్రకారం చదువుకున్నాను. సంప్రదాయం ప్రకారం ఎవరు చదువుకున్నా వాళ్ళు శంకరాచార్యుల వారి శిష్యుల 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 అలాగే అవుతాం. ఎందుకంటే ఎందరో మహానుభావులు ఒక పరంపరలో నేర్చుకున్న వాళ్ళంతా త్యాగరాజు శిష్యులే అవుతారు, కానీ వాళ్ళు స్వయంగా కాదు. అలాగే సంప్రదాయంగా ఉండేటటువంటి దాంట్లో ఎక్కడా విచ్యుత లేకుండా అయితే కొన్ని సాక్షాత్ పీఠాలు కొన్ని ఉన్నాయి, ఇలాగ పరంపరయా పీఠాలు కొన్ని ఉన్నాయి. ఆ పీఠాలలో ఈ విశాఖ శారదాపీఠంలో అధివసించుతున్నటువంటి అధిష్ఠించి ఉన్నటువంటి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వాములు వారు, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములు వారు ధర్మోద్ధరణకై జ్ఞానోద్ధరణకై అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంచేంటే వేదోకిలో ధర్మమూలం, ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట అని ఉన్నాయి. ఈ సమస్త ప్రపంచము ఉండాలంటే ధర్మమే ముఖ్య కారణం. ఆ ధర్మం వేదం వల్ల వస్తుందని చాలా పీఠాల్లో వేద పాఠశాలని వేదాలని అభివృద్ధి చేస్తూ ఉంటారు. అలాగే విశాఖ శారదాపీఠం కూడా ఒక వేద పాఠశాల, స్మార్త పాఠశాల నడుపుతోంది. ప్రతి ఏడాది వారి గురువుగారి పేర ఒక శాస్త్రసభ చేస్తూ ఉంటారు, అలాగే వేదసభ చేస్తూ ఉంటారు. వేదములు ఇవన్నీ కూడా కర్మల ద్వారానే ధర్మాన్ని పుట్టిస్తాయి కాబట్టి ఆహితాగ్ని సభ చేస్తూ ఉంటారు. అలాగే ఈ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాముల వారు ధర్మ ప్రచారం కోసమై మొత్తం యావత్ ఆంధ్రదేశము కూడా ధర్మ ప్రచార నిమిత్తమని ఒక 8 నెలల పాటు ధర్మ ప్రచారాన్ని అత్యద్భుతంగా నభూతో నభవిష్యతే అనేటట్టుగా ప్రజలు అందరూ పాల్గొనేట్టుగా ధర్మ ప్రచారం చేసి ఉన్నారు. ఇటువంటి పీఠం మన ఆంధ్రదేశంలో ఉండడం మన ఆంధ్రులు చేసుకున్న పుణ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం.